రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రపంచానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇరు దేశాల మధ్య యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితికి చేరింది. వరల్డ్ బ్యాంక్ అధ్యక్షులు కూడా ఇదే అంశం ప్రస్తావించారు. ఇదిలా ఉంటే రష్యా ఒక అడుగు ముందుకేసి ఉక్రెయిన్ నాటో సభ్యత్వం తీసుకుంటే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించింది. ఉక్రెయిన్పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని హెచ్చరించింది. ఇదే జరిగితే భూమండలంపై ఏం మిగలదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హెచ్చరించారు. దీనిపై ప్రపంచ దేశాల మధ్య అప్పుడే చర్చ కూడా మొదలైంది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి దాదాపు 8 నెలలు కావస్తోంది. వారం రోజుల్లో లేపేద్దామనుకుంటే ఈ యుద్ధం నెలల తరబడి కొనసాగడం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లో అసహనం పెరిగిపోతోంది. ఒకవైపు ఉక్రెయిన్కి అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు అండగా నిలబడ్డంతో పాటు పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలు ఇచ్చి సైనికులకు శిక్షణ ఇచ్చి రష్యా సైనికులతో పోరాడడానికి పంపుతోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ కంటే రష్యా సైనికులే పెద్ద ఎత్తున చనిపోయారు. సుమారు 10 మంది వరకు మిలిటరీ జనరల్స్ చనిపోవడం రష్యాకి కోలుకోలేని దెబ్బే. దీంతో పాటు రష్యా వద్ద ఉన్న ఆయుధ సంపత్తి కూడా క్రమంగా కరిగిపోతోంది. రష్యాకు మిత్రదేశాలైన చైనా, ఉత్తర కొరియాల నుంచి కూడా ఆయుధాల్ని కొనుగోలు చేయాలని రష్యా చూస్తోంది. ఇదిలా ఉండగా రష్యాతో పోల్చుకుంటే ఉక్రెయిన్ అతి చిన్న దేశం. ఉక్రెయిన్పై దాడి చేయడం అంటే పిచుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లే. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన వెంటనే దిక్కుతోచని జెలెన్స్కీ నాటోని ఆశ్రయించారు. ఫాస్ట్ ట్రాక్ లో నాటోలో తమకి సభ్యత్వం ఇవ్వాలని సెప్టెంబర్ చివరి వారంలో నాటో కోరారు. ఈ విషయం తెలిసిన వెంటనే రష్యా అగ్గిమీద గుగ్గిలమైంది. వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కి చెందిన 4 ప్రావిన్సులు, అవి తూర్పు యూరోపియన్ దేశాలకు ఆనుకుని ఉన్నాయి. అక్కడ బలవంతంగా రెఫరెండం నిర్వహించి అక్కడి ప్రజలంతా రష్యాలో విలీనం అవడానికి మొగ్గు చూపారని బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధం మాత్రం తారాస్థాయికి చేరింది. తాజాగా గురువారం నాడు రష్యాకు చెందిన ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ టాస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యాకు చెందిన ప్రభుత్వ ఉన్నత అధికారి మాట్లాడుతూ, ఒకవేళ ఉక్రెయిన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటోలో చేరితే 3వ ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఉక్రెయిన్ రాజధాని కీవ్ ప్రాంతంలో ఇరాన్కి చెందిన కామికాజే డ్రోన్లతో రష్యా గురువారం ఉదయం దాడులు జరిపింది. దీంతో సహాయ బృందాలు పరుగు పరుగున ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరి వెళ్లి సహాయక చర్యలు ప్రారంభించింది. జెలెన్స్కీ నాటోలో సభ్యత్వం కోసం పట్టుబడ్డంతో ఇటు పుతిన్ కూడా ఉక్రెయిన్పై దాడులు ముమ్మరం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య కూడా అమాంతం పెరిగిపోయింది. ఉక్రెయిన్పై రష్యా క్షిపణి దాడులు ముమ్మరం చేయడంతో వెంటనే స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ కి అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని అందిస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్ కు అగ్రరాజ్యాలతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు మద్దతు పలకడం పుతిన్ కి ఎంతమాత్రం నచ్చడం లేదు. దీంతో సహనం కోల్పోయిన ఆయన ఉక్రెయిన్పై దాడుల్ని వేగవంతం చేయడం మొదలుపెట్టారు. రష్యా క్రిమియాను కలిపే బ్రిడ్జిని ఉక్రెయిన్ పేల్చివేసింది. ఈ బ్రిడ్జి ద్వారా రష్యా తమ సైనికులకు ఆయుధాల్ని అందజేస్తోంది. బ్రిడ్జి కూల్చడంతో పుతిన్ లో ఆగ్రహం కట్టలు తెగింది. వెంటనే ఉక్రెయిన్ లో పలు నగరాలపై దాడుల్ని ముమ్మరం చేశారు. ఈ దాడుల్లో అమాయకులు బలవుతున్నారు. ప్రస్తుత పరిస్థితులు మాత్రం రష్యాకు అనుకూలంగా లేవు. ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్కి అండగా ఉంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు ఆయుధాలు సమకూర్చడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉక్రెయిన్ యుద్ధంలో దూసుకుపోతోంది. రష్యా ఆక్రమించిన ప్రాంతాల్ని తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. 2500 కిలోమీటర్ల భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని జెలెన్స్కీ కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఉక్రెయిన్కి నాటో సభ్యత్వం దక్కినా లేదా యుద్ధంలో ఓడిపోతున్నామని భావిస్తే మాత్రం పుతిన్ అణుబాంబు వేయడానికి వెనకాడరు. ఇప్పుడు ప్రపంచ మానవాళికి కూడా ముప్పే. ఆ పరిస్థితి రాకుండా చూడ్డానికి ప్రపంచ దేశాల నాయకులు పుతిన్తో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి రావడం తప్ప ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి.